ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గత వారం 10 రోజులుగా మొదలుపెట్టిన విషప్రచారం ఏమని ఈ కొత్త ఒక వేరియంట్ ఆయన మిడిమిడి జ్ఞానం కూడా కాదు అసలు అది కూడా లేదు ఆయన ఆయన N440K అనే ఒక స్ట్రెయిన్ తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అందులో కర్నూలులో ఇదేయిందని దాని వల్ల అతి తక్కువ సమయంలోనే తక్కువ ఇంక్యుబేషన్ వల్ల తక్కువ సమయంలోనే దాని ప్రభావం వల్ల ఆరోగ్యం క్షీణించి ఆక్సిజన్ అందక లంగ్స్ ఇమిడియట్ ఎఫెక్ట్ అయ్యి చాలా ఫాస్ట్ గా డిటెరియరేట్ అయ్యి డెత్ వరకు పోయే ప్రమాదం ఉన్న ఈ 15 టైమ్స్ మోర్ వైరలెంట్ వెరైటీ N440K అనేది ఆంధ్రప్రదేశ్ లో పుట్టింది కర్నూలులో ఇదే ఉందని ఒక ప్రచారం మొదలు పెట్టారు ఆ రోజే భయపడ్డాం ఇంతకుముందు నేను మాట్లాడానా చాలా మంది మాట్లాడుతున్నాం అయ్యా అది మన సబ్జెక్ట్ కాదు ఆ ఏరియా సైంటిస్టులు చూసుకుంటున్నారు దానికి సంబంధించినంత వరకు అంతా ఇదేంది ప్లస్ వాళ్ళు కూడా క్లారిఫై చేస్తున్నారు మీరు తొందరపడి ఇట్లా చేయొద్దు మీరు చేసిన దాని వల్ల దీని ప్రభావం వేరే రకంగా కూడా ఉండే అవకాశం ఉంది అని నెత్తి నోరు పెట్టుకొని చెప్తూనే ఉన్నాం కంటిన్యూస్ అంటున్నాం ఎక్కడ ఆయన వదిలితేనా ఎవరో అమెరికాలో ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరో అన్నారని చెప్పి దాన్ని తీసుకుని మొదలుపెట్టి ఆయన తీసుకెళ్ళింది ఎక్కడికి దారి తీసిందంటే ఒరిస్సా అంటే అంత ఫ్లోటింగ్ లేకపోవచ్చు కానీ ఢిల్లీ దేశ రాజధాని ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా వెళ్తే ప్రయాణికులు వెళ్తే 14 రోజులు డిటైన్ చేస్తారు క్వారంటైన్లో పెడతారు ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దెమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఈ పెద్ద మనిషి చేసిన తప్పుడు ప్రచారం తన పరిధిలో లేని తనకు అవగాహన లేని విషయం మీద శాస్త్రపరమైన విషయం మీద దూకుడుగా ముందుకెళ్ళి చేస్తున్న విష ప్రచారం అది రాజకీయం కోసం ఈయన సైన్స్ చదవలేదు ఈయనకు సైంటిస్ట్ సైన్స్ గురించి తెలియదు బట్ ఈ రాష్ట్రాన్ని పాలించారు మన కర్మగాలి ఈయన మాటకు ఎందుకు కొంత వాల్యూ వస్తుందంటే మన రాష్ట్రం కర్మగాలి ఈయన 14 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాగా సీనియర్ నాయకులుగా ముదిరిపోయిన సీనియర్ నాయకులుగా దేశమంతా ప్రచారం ఉంది ఆయన అన్నారంటే ఎంతో కొంత ఉండకపోతుందా నిజమని అనుకునే అవకాశం ఉంది వేరే రీజన్ కనిపించట్లే నాకైతే నాకు చూస్తే దీంట్లో ఈ స్టేట్స్ రియాక్ట్ అయిన పద్ధతి చూస్తే ఎందుకంటే ఢిల్లీ వాజ్ ది వర్స్ట్ హిట్ ఏదైనా వస్తే అక్కడి నుంచి బయటకు వచ్చినాయి మహారాష్ట్ర ఢిల్లీ ఎప్పుడో లాక్డౌన్ పెట్టారు వాళ్ళు అక్కడి నుంచి మనకు వచ్చి తగులుకుంది ఆంధ్రప్రదేశ్ మీరు గమనిస్తే కోవిడ్ మూమెంట్లో 15-20 డేస్ మనక ఎందుకు వస్తుందంటే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ ఉన్న దీనివల్ల కూడా కారణం ప్లస్ డెన్సిటీ అక్కడ ఎక్కువ ఉన్నందువల్ల కాబట్టి ఇది పాలిటిక్స్ మాట్లాడుకునే టైం కాదు ఒకరి మీద ఒకరు వేసుకోవడానికి కాదు ఢిల్లీలో పాపులేషన్ వల్ల కావచ్చు క్రాస్ కల్చర్ ఎక్కువ మంది రావడానికి కావచ్చు కావచ్చు రకరకాల కారణాల వల్ల అక్కడ ఎక్కువ ఉండొచ్చు దాన్ని ఎవరు తప్పు పట్టట్లా లేదా అదేదో ఎవరో అక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పని కూడా బుద్ధి ఉండేవారు ఎవరు అన్నారు రెండవది సైన్స్ మనకు తెలియని ఏరియా దాంట్లో సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తున్నారు అక్కడి నుంచి కరస్పాండింగ్ గవర్నమెంటల్ డీల్ చేసే హెల్త్ డిపార్ట్మెంట్కి వస్తుంటాయి ఎప్పటికప్పుడు దాన్ని పట్టుకొని వాళ్ళు అప్డేట్స్ తీసుకొని కరెక్షన్స్ చేసుకుంటుంటారు ఆ మేర కిందికి పోతుంటుంది మిగిలిన వాళ్ళకంటే చంద్రబాబు నాయుడు గారికి దాని గురించి కొంత ఐడియా ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఆయన రూల్ చేశాడు కానీ ఆయన ఏ రోజు దాంట్లో గురించి పట్టించుకుంటే కదా తనకు తెలిసేది ఇంత ఉన్న జ్ఞానం ఉంటుంది అనుకున్న మనిషి ఈ పెద్ద మనిషి ఈ ప్రచారం మొదలుపెట్టేసరికి దాని దుష్ఫలితం ఇమ్మీడియట్ కనపడుతున్నది ఇది పైగా కర్నూలు పేరు అంటాడు ఏం చేయాలని అంటే కర్నూలు దీని గురించి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు అనే దాని గురించి ఎత్తి చూపుతూ దాని మీద ఒక బాబాండం కొన్ని అందులో వాస్తవం ఉంటే ఏమన్నా అనుకోవచ్చు దాని మీద డినై చేస్తూనే ఉన్నారు సిసిఎంబి ఇమ్మీడియట్లీ డినైడ్ ఇట్ సిసిఎంబి డైరెక్టర్ ఇప్పుడు అతను ఆయన సలహాదారు రాకేష్ మిశ్రా ఆయన దాని గురించి క్లియర్గా మొన్న కూడా దీంట్లో వచ్చింది వాళ్ళు మళ్ళీ ట్వీట్ కూడా పెట్టారు ఈయన ఈయన తాకిడి తట్టుకోలేకపోతున్నారు ఈయన దుష్ప్రచారం తాకిడి
CCMB Director Rakesh Mishra said, "The prevalence of the variant being called the N440K strain in Andhra Pradesh is less than 5% at the moment and is likely to disappear or be replaced soon by other existing varieties." He also said that there is no evidence that N440K variant is deadly or more infectious than other COVID-19 variants. There is no unique AP strain or a Visakhapatnam strain, neither were any existing strains found to be more infectious or deadly than what we already saw before. The N440K has been around for quite some time and was prevalent in other southern states, Karnataka, Kerala, earlier. But the now N440K in Andhra is less than 5% and is likely to be replaced by other reasons. Ante intakatte authentic em untundi CCMB deentlo jarigina research lone vallu chesina dani batte vallu cheptunna authoritative ga cheptunna report idi paiga deeni meeda veellu vaade chepparu February lo ల్యాబ్ కల్చర్లో చేసినప్పుడు అది వచ్చింది. ఇట్ డజంట్ మీన్ ల్యాబ్ కల్చర్లో వచ్చింది అట్లా అవుతుందని కాదు, అది హ్యూమన్ బాడీలోకి వచ్చేసరికి అంత రిఫ్లెక్ట్ కాకపోవచ్చు. దాన్ని ఆథెంటిక్గా తీసుకోవడానికి లేదు, సేమ్ సీరియస్నెస్ ఇక్కడ కూడా రాకపోవచ్చు. ఎందుకంటే యాంటీబాడీస్ ఉంటాయి, హోల్ బాడీ రియాక్ట్ అవుతుంది కాబట్టి, అక్కడ జరిగేది వేరే ఉంటుంది ల్యాబ్లో చేసిన టెస్ట్ కంటే కూడా అని వాళ్ళే దీంట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ 15 times మోర్ అనేది మాకు ల్యాబొరేటరీలో వచ్చింది నాయన, ల్యాబొరేటరీలో వచ్చిన దాన్ని సెల్ కల్చర్లో చేస్తాము, వేరే హ్యూమన్ బాడీలోకి వచ్చేసరికి ప్రొటెక్టివ్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి, సో అవి దీనికి అప్లై చేయడానికి వీల్లేదు అని ఏంటంటే, అంటే ఈ సబ్జెక్ట్ ఇస్ దేర్, రీసెర్చ్ అవుతుంది, ఆ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు, దాంట్లో తలమునకలైన వాళ్ళు, దాంట్లో తలపండిన వాళ్ళు, వాళ్ళు మాట్లాడుకోవాల్సిన భాష, వాళ్ళు చేయాల్సిన తేల్చాల్సిన విషయాలు, అవి రాష్ట్రానికో అడ్మినిస్ట్రేషన్కు ప్రభుత్వానికి ఎంతవరకు కావాలనో అంతవరకు తీసుకుని, అలాగే డాక్టర్లు ఎంతవరకు కావాలనో తీసుకుని, ఆ కింద ప్రజలు ఇబ్బంది పడకుండా చూసే గవర్నమెంట్ చూస్తుంటే, రోగులు ఇబ్బంది పడకుండా డాక్టర్లు చూస్తూ క్యూర్ చేయాల్సిన సమయం. వ్యాక్సిన్లు తయారవుతాయి, ఇంకొకటి తయారవుతాయి, ఏదైనా సరే ఆ ఫీల్డ్ ఈజ్ మనది కాదు. దాన్ని అవగాహన పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఖాళీగా కూర్చున్నారు కాబట్టి చదివి స్టడీ చేస్తే మంచిదే. అలాగే ఇప్పుడు వచ్చింది ఏ వేరియంట్ ఎక్కువ ఉంది అనేది స్టడీ చేయడం, నేర్చుకోవడం, దాని గురించి ఏదో వస్తోందంట కొంచెం అందరూ ఇది ఉండాలని ఒక పెద్ద మనిషిలాగా చెప్పడం ఓకే, కానీ ఒక పర్టికులర్ పేరు చెప్పి దానికి ఏపీ స్ట్రెయిన్ అని కూడా పేరు పెట్టబోయారు మీడియాలో కనపడింది. అంటే ఏం చేయాలనుకుంటారు ఆంధ్రప్రదేశ్ని ఈయన చంద్రబాబు నాయుడు పరాయిది ఆడ కూర్చొని, ఆ రాష్ట్రంలో కూర్చొని, తెలంగాణలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ను ఏం చేయాలనుకుంటున్నాడు అనేది ప్రధానమైన ప్రశ్న. జనం ఆల్రెడీ ప్రజలు అంటే ఒక ఉప్పెనలాగా సునామీలాగా ఇది వచ్చి పడుతున్నప్పుడు దీన్ని ఫేస్ చేయడం ఎట్లా అన్న దాంట్లో ఎంటైర్ సమాజం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సంసిద్ధులు కావాల్సిన తరుణంలో పరిపక్వత ఉన్న మనుషులైతే, వివేకం ఉన్న మనుషులైతే ఇలాంటప్పుడు సంయమనంతో మాట్లాడాలి. అదే సమయంలో ఆయన లాంటి స్థానంలో అంటే 40-45 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఇన్నాళ్ళు పాలించి జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన పెద్ద మనిషి మరింత సంయమనం పాటించాలా. ఎక్కడో చెట్టు కింద కూర్చొని మాట్లాడే వాళ్ళలాగా అప్పుడు వచ్చిన రిపోర్ట్ చూసి ఓ ఇది అయిపోతుంది అదే అయిపోతుంది అంతా బాగుంది ఏదైనా తప్పే. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తను పని చేసుకుంటూ పోతున్నారు తప్ప ఇలాంటి మాటలు మాట్లాడట్లేదు, ఎందుకంటే తెలుసు దాని ఇంపాక్ట్ ఎంతవరకు పనిచేస్తుందని. ముందు నిబ్బరంగా ఉండమని ప్రజలకు చెప్పాలా, ఎస్ క్రైసిస్ వచ్చింది, వీ విల్ ఫేస్ ఇట్, డోంట్ వరీ అనాలా. ఎస్ రియల్గా అలాంటి డేంజర్ ఉండి ఎవరైనా ఇగ్నోర్ చేస్తే పాయింట్అవుట్ కూడా చేయొచ్చు, కానీ దాని గురించి నీ జ్ఞానం అంతా నీకు అజ్ఞానం తప్ప మిడిమిడి జ్ఞానం కూడా కాదు అజ్ఞానం అని చెప్పి వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. ఎక్కడో ల్యాబొరేటరీలో రీసెర్చ్లో పార్ట్గా వాళ్ళు సెల్ కల్చర్లో తయారు చేసిన దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే నువ్వు దాంట్లో తలదూర్చి దాంట్లో ఇది మాత్రమే తీసుకుని ఓహో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఒకటి దొరికింది కదా, అది ఏదైనా సరే నాకు అనవసరం, ఇంత బండ తెచ్చేస్తే వాళ్ళ సవాళ్ళు వస్తారు అని వేయడం అంటే
ఇంకా దాన్ని ఏమనాలి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని?